బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని కామాక్షి నగర్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట, ఆలయ శిఖర కలశ ప్రతిష్ట కన్నుల పండుగ జరిగింది. ఈ వేడుకల్లో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొని ఉభయ దాతలతో కలిసి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన విగ్రహాలకు అభిషేకాలు చేశారు. వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందజేశారు. వైభవంగా జరిగిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఉభయకర్తలుగా పొన్నలూరు బుజ్జిరెడ్డి, పాసం శ్రీహరిరెడ్డి, పాసం విజయశంకర్ రెడ్డి, మధుసూదన్, మోమిడి వెంకటేశ్వర రెడ్డి సహాయ సౌజన్యాలతో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి కామాక్షి నగర్లో వేయించేసి ఉన్న నూతన మందిరాన్ని శ్రీనివాస స్వామి మందిరంగా భావిస్తూ పటాన్ని పెట్టుకుని చాలా కాలంగా ఇక్కడ భజనలు, సంతర్పణలు, ప్రతి సంవత్సరం శ్రీనివాస కళ్యాణాది మహోత్సవాలు జరుపుతున్నటువంటి ఈ భజన మందిరంలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో నూతనంగా శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం, అలానే వారు టిటిడి వారు ఇచ్చినటువంటి ఆ శిలా విగ్రహము, దానితో పాటుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ధర్మాధికారులు నిర్వహిస్తున్నటువంటి పొన్నలూరు బుజ్జిరెడ్డి గారు, అలానే పాసం శ్రీహరిరెడ్డి గారు, అలానే పాసం విజయశేఖర్ రెడ్డి గారు, అలానే మధుసూదన్ గారు, వీరు నలుగురు సౌజన్యంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం, అలానే నూతనంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, వీరితో పాటుగా కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి, అలానే మోమిడి వెంకటేశ్వర్లు గారు ఆ వారి ధర్మాది కార్యక్రమంలో గ్రామంలో ఉన్న వారందరినీ సంప్రదించి ఇక్కడ నూతనంగా శిలా విగ్రహ ప్రతిష్ట, విమాన శిఖర ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు విడవలు గ్రామంలో నిర్వహించబడతాయి. శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఇంతటి మహోత్సవమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగలిగాం. ఈ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం చేత లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణం కలగాలని నూతన త్రయాహ్నిక దీక్షతో, మొన్న అంకురారోపణతో, నిన్న గ్రామోత్సవంతో ఈరోజు నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం, అలాగే మహాకుంభాభిషేకము పూర్తయింది. మహాపూర్ణాహుతి కార్యక్రమం జరగబోతుంది. తరువాత శాంతి కళ్యాణ మహోత్సవము, అన్న సంతర్పణాది మహోత్సవములన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ, అలానే శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం చేత సకల శుభాలు, సకల ఐశ్వర్యాలు, మనోరథాలు సిద్ధించి లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్యః హరే శ్రీనివాస, ఓం నమో వెంకటేశాయ. గ్రామం విడలూరు మండలం కామాక్షి నగర్ నందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రెండు మాటలు గత కసిం శ్రీహరిరెడ్డి మరి మా మామ పొన్నలూరు బుజ్జిరెడ్డి గారు ఈ గుడి నిర్మాణ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి గత 3 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చివరి రోజు భాగంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ట మరియు హోమం మరియు స్వామివారి కళ్యాణం అనంతరం ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున దాదాపు 1000 నుంచి 1500 మందికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మొట్టమొదటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, పాసం శ్రీహరిరెడ్డి మరి మా పెదనాన్న, మరి మా మామ పాసం సారీ పొన్నలూరు బుజ్జిరెడ్డి గారికి ఘనత దక్కుతుందండి. దాంతోపాటు ఈ గ్రామంలో కూడా అందరూ వీళ్ళ మాట మన్నించి ఎవరు కూడా వాళ్ళకి తోచిన మేరకు వారు కూడా ఈరోజు ఈ గుడి డెవలప్మెంట్ కార్యంలో భాగమయ్యి 1000 నుంచి 1000 రూపాయల దాకా, దాని పైన 30,000, దాని పైన 20,000, అలా వారికి తోచినంతి వారికి కూడా ఈరోజు ఈ గుడి ప్రతిష్ఠకు కూడా వారు దాతలుగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు విడలూరు గ్రామ ప్రజలు అంత పెద్ద ఎత్తున సహకరించి ఈ వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టలో పాల్పంచుకున్న అందరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలండి. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్
డిసెంబర్ 14వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,999 రూపాయలకే 2 కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు, 4,999 రూపాయలకే 2 కాదంబరి పట్టు చీరలు. కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు 30% తగ్గింపు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్, క్యాటలాగ్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కొనుగోలుకు ఇది సరైన సమయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కాంచీపురం కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూర్.